ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న వైఎస్ వివేక హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. వైఎస్ అవినాష్ రెడ్డిని ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులో స్పష్టం చేశారు సీబీఐ అధికారులు. ఇక భాస్కర్ రెడ్డిని మాత్రం ఈ నెల 23న పులివెందులలో విచారిస్తామని, ఆయన వయసును దృష్టిలో పెట్టుకుని ఈ మినహాయింపిస్తున్నట్లు పేర్కొన్నారు అధికారులు. అయితే దానికి ముందస్తు కార్యక్రమాలు ఉన్నందున ఆ రోజు విచారణకు హాజరు కాలేనంటూ భాస్కర్ రెడ్డి సమయం కోరినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో గత నెల 28న అవినాష్ రెడ్డి హైదరాబాద్ లోని సీబీఐ ఆఫీసులో విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మరోసారి విచారణకు హాజరు కావాలని సీబీఐ అధికారులు వాట్సాప్ ద్వారా నోటీసులు పంపారు. మరోసారి తనకు నోటీసులు అందినట్లు ఎంపీ అవినాష్ రెడ్డి ధృవీకరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం బట్టి తెలుస్తోంది. ఒక్కరోజు వ్యవధిలో తండ్రి కుమారులను విచారణకు పిలవడంతో ఈ కేసులో సీబీఐ దూకుడు పెంచినట్టు కనిపిస్తోంది. గత నెల 28న తొలిసారి సీబీఐ విచారణకు హాజరైన అవినాష్ రెడ్డిని కాల్ డేటా ఆధారంగా సుదీర్ఘంగా విచారణ జరిపారు. ఇప్పుడు రెండోసారి మరిన్ని విషయాలపై లోతుగా విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అవినాష్ రెడ్డి ఫోన్ కాల్ డేటా ఆధారంగా వివేక హత్య జరిగిన రోజు తాడేపల్లి కార్యాలయంలో పనిచేసే నవీన్, సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి మొబైల్స్ కు ఫోన్ చేసినట్టు సీబీఐ అధికారులు గుర్తించారు. నవీన్, కృష్ణమోహన్ రెడ్డిని కూడా ఈ నెల మొదటి వారంలో కడపలో సీబీఐ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. వారిచ్చిన సమాచారాన్ని సమన్వయం చేసుకుని రెండోసారి అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. భాస్కర్ రెడ్డిని గతంలో 2 సార్లు విచారించిన సీబీఐ ఇప్పుడు మరోసారి ఎంక్వైరీ కోసం పిలిచింది. అయితే ఆయన హాజరు విషయంలో ఇచ్చిన సమాధానంపై మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు సీబీఐ. 2019 మార్చి 15న వివేక హత్య జరిగినప్పటి నుంచి ప్రతిపక్షాల వేళ్లన్నీ ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి. 2020 మార్చి 11న హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు చేపట్టి 248 మంది సాక్షులు, అనుమానితులను విచారించి వాంగ్మూలాలను రికార్డు చేసింది.